నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. జహీరాబాద్కు చెందిన సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్ ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతులు అవధూతగిరి మహారాజ్ సిద్దేశ్వర మహారాజ్తో కలిసి ఆశ్రమంలో అభిషేకం ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక యాగము మరియు మృత్యుంజయ హోమము నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు గౌరవనీయులు కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భము, అదే విధంగా మన మాననీయులు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి దంపతుల యొక్క ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు మంచిగా చూడాలనేటువంటి ఒక ప్రత్యేక సంకల్పంతో ఈరోజు ఆశ్రమం యొక్క అందరి సహకారంతో ఈరోజు ప్రత్యేక యాగము అదేవిధంగా మృత్యుంజయ హోమం నిర్వహించడం జరిగింది. కాబట్టి మా జైనాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున, రైతుల తరఫున, అందరి తరఫున, సంగారెడ్డి జిల్లా వాసులు అందరి తరఫున కూడా ఆ భగవంతుడు వారిని ఎల్లప్పుడూ సురక్షంగా చూడాలని కోరుతూ విన్నవించుకుంటున్నాము. జై గురు. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కొమ్ము సుజాత చలనచిత్ర రంగంలో చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా తీసిన చిత్రం బలగం. ఈ బలగం చిత్రంలో హీరో పాత్రకు తల్లిగా నటించిన కొమ్ము సుజాతని కేఎస్ఆర్ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ హోటల్లో ఘనంగా సత్కరించారు. దీన్ని స్వీకరించి నాకు ఇంత సపోర్ట్ చేసిన గోదావరి కని మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ ఫౌండేషన్స్ వారికి, ప్లస్ ఇంకా నాకు సపోర్ట్ చేసిన తల్లిగా సంధ్యారాణి మొదలైనవి కూడా చాలా థ్యాంక్స్ అండ్ నా ఫ్రెండ్స్ దినేష్, కేఎస్ఆర్ ఫౌండేషన్స్ వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చేసి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ సో మచ్. ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేణుగారి దర్శకత్వంలో బలగం మూవీలో మరి సింగరేణి ఆడబిడ్డ కొమ్ము సుజాత గారికి హీరో మదర్గా అవకాశం రావడం సంతోషకరంగా భావిస్తూ, మరి ఈ ప్రాంత ఆడబిడ్డ కాబట్టి మేమంతా కూడా తనని సత్కరించుకోవాలి, గౌరవించుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఆహ్వానించడం జరిగింది. పిలవంగానే విచ్చేసినటువంటి సుజాతకి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంకా భవిష్యత్తు లోపల ఎన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఎంతోమంది నటీనటులు ఉన్నప్పటికీ తనకి ఈ ప్రాంత బిడ్డగా ఇంత మంచి అవకాశం, ముఖ్య పాత్రలో అవకాశం దొరకడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతానికే గర్వకారణం. మరి ఆ పాత్రలో పూర్తి స్థాయిలో 100కి 100% తను మరి బాగా తన పాత్రని పోషించడం అనేది నిజంగా కూడా అభినందనీయం. ఇంకా భవిష్యత్తు లోపల ఇట్లాంటి అవకాశాలు ఎన్నో పొంది ఈ ప్రాంతానికే ఆదర్శంగా స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరి సుజాత గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. వికారాబాద్ పట్టణంలో ఒకే రోజు 4 దొంగతనాలు జరిగాయి. బీటీఎస్ కాలనీలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి 7 తులాల బంగారం, 2 లక్షల నగదు దొంగలించారు. తెల్లవారేసరికి మరో 4 షాపుల్లో సెటర్ తాళాలు విరగొట్టి దొంగతనాలు చేశారు. వికారాబాద్ రైతు బజార్లో గత కొంతకాలంగా మొబైల్ ఫోన్లు దొంగలిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇలా ఒకే రోజు పట్టణంలో వరుస చోరీల ఘటనలు పోలీసులకు సవాల్గా మారాయి. ఆడు
అనంత మనిషి ఉంది కదా ఆడ మొత్తం కొందరే ముట్టిందని షాప్ యజమాని నా పేరు క్రిస్టఫర్. సో పొద్దున ఇక్కడ కొంతమంది రోజు ఇక్కడ హైదరాబాద్ పోయేవాళ్ళు పార్క్ చేసుకుంటారు మాకు తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు వచ్చి చూసినప్పుడు అరౌండ్ 8 o'clock ఆ సమయంలో మాకు ఇది షట్టర్ ఓపెన్ ఉందని తెలిసి మా దగ్గర పనిచేసే వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు నాకు వాళ్ళు ఫోన్ చేసినారు. వచ్చి చూసినప్పుడు ఇది ఆల్మోస్ట్ షట్టర్ బ్రేక్ ఓపెన్ అయ్యి మేము పోలీస్ స్టేషన్లో సెంట్రల్ కంప్లైంట్ నుంచి వచ్చినాము. వాళ్ళు ఇప్పుడే పోలీసు వాళ్ళు వచ్చినారు చూసినారు వాళ్ళ సరే కూడా ఓపెన్ చేసినారు. వాళ్ళు ఏం తీసుకుపోయినారు ఏం సంగతి అని ఇంకా తెలియదు. పోలీసు వాళ్ళు చెప్పారు ఇబ్బంది అండి వాళ్ళు పిల్లలు టిప్స్ ఉంటారు ఫింగర్ టిప్స్ ఏమైనా అది చూసిన తర్వాతనే మేము ఓపెన్ చేసుకోవచ్చు. మరి మెటీరియల్ అయితే అంత పోయినట్టుగా అనిపించడం లేదు. మరి ఏమైనా ఓన్లీ ప్యాక్ చేసి ఖాళీ బాక్సెస్ పెట్టి ఉంటే కానీ మాకు తెలియదు. అది చూస్తే కానీ తెలియదు. ఒకే రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలిసింది 2 అయినాయి ఇంకా అని. సో మొత్తం 3 అని చెప్పినారు మాకు. అక్కడ టైరా షోరూమ్ ఒకటి లెనన్ క్లబ్ షోరూమ్లో కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా అక్కడ రిటర్న్ కంప్లైంట్ ఇస్తూ ఉంటున్నారు. అదే అండి జరిగిన సంగతి. వాళ్ళు కూడా ప్లాన్ చేసి చేస్తుంటారు ట్యూస్డే కదా ఎవరు రారు షాప్కి ఇమీడియట్గా వాళ్ళకి తెలియదు మార్కెట్ క్లోజ్ కదా. ఇక్కడ రోజు సాయంకాలం ఇక్కడ కూర్చొని ఉంటారు మనుషులు తాగుతూ ఉంటారు. మేము వెళ్ళిన తర్వాత ఇక్కడే కూర్చొని ఉంటుంటారు. పొద్దున వచ్చినప్పుడు చూసినప్పుడు బాటిల్స్ అవన్నీ కూడా పడి ఉంటాయి అవి ఎవరు పట్టించుకోరు. కొంతమంది వస్తారు డే టైంలో కూడా వస్తారు ఆడవాళ్ళు కూడా వస్తారు వాళ్ళతో పాటు మగపిల్లలు కూడా వస్తారు ఇక్కడ కూర్చుంటారు చాలా. మా షెటర్ ఒకటి క్లోజ్ ఉంది కదా ఏం చేసే వ్యవసాయం వాళ్ళు కూర్చొని పట్టారు. ఎన్నిసార్లు నేను వాళ్ళని చెప్పినాను అసలు ఎందుకు వస్తారు మీకు పని లేదా పడలేదా ఏమంటాయని అనుకుంటే కూడా అంటే ఇక్కడ వచ్చి అంటే వచ్చి కూర్చుంటారు మాట్లాడుకుంటారు కొట్లాడుకుంటారు పోతారు లింక్ చేస్తారా ఇంకా ఇక్కడ చేయరలే కానీ వచ్చి కూర్చుంటారు ఎక్కడ ఉంది పల్లెటూరు ఉండొచ్చు కాకపోవచ్చు మరి ఎన్నిసార్లు నేను చెప్తున్నాను వాళ్ళకి ఏం మీకు పని లేదా ఏది ఇల్లు లేదా ఇలా వచ్చి ఉంటారని ఎన్నిసార్లు నేను చేస్తాను. కానీ ఇంకా ఆడవాళ్ళు కదా ఏం చేస్తావు సార్ చెప్పబోయి వదిలేస్తాను మీద ఏమైనా చేత రోజు ఉంటుంది మాది ఇప్పటికీ కాబట్టి అక్కడ కూర్చోమని చెప్తాను ఇక్కడ కూడా కూర్చోవడానికి ట్రై చేస్తుంది ఇది సంగతి. పెద్ద శంకరపేట పట్టణంలోని 2వ వార్డులో సీసీ రోడ్ పనులు ఎంపీపీ జంగం శ్రీనివాస్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాలకు 2.75 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ పనుల కింద సీసీ రోడ్ పనులు మంజూరయ్యాయి. అలాగే ఎస్డీఎఫ్ నిధుల కింద మండలానికి 5.40 కోట్లు మంజూరయ్యాయని దాదాపుగా పనులన్నీ ప్రారంభమయ్యాయని ఈ నెల చివరి వరకు 1% పూర్తవుతాయని ఆయన అన్నారు. పెద్ద శంకరపేట నుండి మెదక్ కలెక్టరేట్ కు బయలుదేరిన గ్రామ పంచాయతీల కార్మికులు గత 6 నెలల నుండి సరిగ్గా జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని పారిశుద్ధ కార్మికులు అన్నారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం పట్టించుకుని కాంట్రాక్ట్ పద్దతి తీసేసి రెగ్యులర్ చేయాలని అలాగే అందరికీ జీతాలు ప్రతి నెలా వచ్చేలా చూడాలని అన్నారు. జీతాలు లేవు. కొంతమంది ఉరేసుకొని చనిపోయారు. కొంతమంది పల్లెటూళ్ళల్లో మాత్రం సరపతుల వేధిపడుతుంది కొంతమంది ఇబ్బంది అయిపోయింది. శంకరపేట లోకల్లో కూడా కొంచెం మాకు కూడా ప్రాబ్లం ఏంటంటే 3 నెలలు జీతాలు లేవు. ఆ జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతుంది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చుకుంటారు తెచ్చుకున్నా కానీ మాకు ఇచ్చిన మళ్ళీ అప్పుడు ఆడికాడికి అయిపోతుంది. మాకు ఇబ్బంది చాలా అవుతున్నాయి. గవర్నమెంట్ కూడా ఇప్పటిదాకా మట్టి పర్పస్ పెట్టేసి అన్ని పనులు చేయించుకుంటారు. ఇస్తామని చెప్పేసి అంటున్నారు మండి వైఖరి ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము.
దున్నపోతున్నా నీరు కొట్టినట్లా దున్నపోతున్నా అంట చూడాలి అట్లా వేసేసి మాకు మొత్తం జీతాలు ఇస్తలేరు. ఆ జీతాలు మాకు మల్టీ పర్పస్ తీసేసి జీవో 60 కోట్లు పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇక్కడైనా మాకు కనీసం గవర్నమెంట్ పర్మిట్ చేసి మాకు అందరికీ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే చెప్పు ఇంకోటి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డులో వారం క్రితం రసాబసాగా మధ్యలోనే ముగిసిన గ్రామ సభ సందర్భంగా మిరుదొడ్డి 1వ నంబర్ ఎంపీడీసీ నరసింహులు మాట్లాడుతూ తిరిగి ఈ రోజు ప్రారంభం కాగా గ్రామ సభ మళ్లీ రసాబసాగా గ్రామ పంచాయతీ పాలకవర్గం వార్డు మెంబర్లో ప్రజల మధ్య అనేక పనుల విషయమే. ముఖ్యంగా ఉపాధి హామీ కింద విడుదలైన సీసీ రోడ్లను పంట పొలాలకు సంబంధించిన రోడ్లకు అందరి తీర్మానం లేకుండానే ఆమోదించడం, అలాగే గ్రామంలోని మంచినీటి సరఫరాకు సంబంధించిన బోరు బావులను ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం. ఎంపీడీసీ వారి సుతారి నరసింహులు ఈ సందర్భంగా స్థానిక రావిచెట్ల హనుమానుల నుండి మొదలు బొమ్మరాజు చెరువు కట్ట మొత్తం సబ్ స్టేషన్ వరకు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి వెంటనే విద్యుత్ దీపాలను అమర్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని విద్యుత్ శాఖ లైన్మెన్ కు మెమోరాండం అందజేశారు. ఆయన వస్తుంటాడు ఒకటే నిమిషం, నేను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టా ఎప్పుడు సాయంత్రం వస్తాడు 5 గంటలకు 6 గంటలకు మళ్ళీ ఆయన దొరకడు ముగ్గు పోద్దాం అప్పటికి ఉన్నాను వాటిలో పోటీ అంటే ఇప్పుడు రాగానే నల్లి తీసుకోవాలి గ్రామ పంచాయతీ చూడరా మరి నువ్వు తీర్మానం పెట్టాలో ఇచ్చినావు ఇది మీరు గ్రామ పంచాయతీలో పెట్టుకున్నారు కానీ కాంట్రాక్ట్ కోసం రోడ్ ఎత్తారా మీకు మేము మద్దతు ఇవ్వాలా చూడరా మాది మేము పరిపాలన చేసేసావా నువ్వు ఆ తీర్మానం ఎట్లా చెప్పు చెప్పం చెప్పి గ్రామ పంచాయతీ అక్కడి నుంచి అక్కడికి ఎంపీ నువ్వు ఊరేవాళ్ళ ఊరేదు మండల కేంద్రంలో గ్రామ సభ జరపడం జరిగింది. కొంతమంది ఆఫీసర్లే హాజరైనారు, మిగతా ఆఫీసర్లు ఉన్నా కానీ ఇప్పుడు కానీ చెప్పినా కానీ వాళ్ళు హాజరు కాకపోవడము చాలా బాధాకరమైన విషయాన్ని చెప్పుకుందామంటే ఆఫీసర్లు రాకపోవడం వలన గ్రామ సభలో తీర్మానం చేసినవి ఏ పని సక్రమంగా జరగట్లేదు. ఇంకా కొంతమంది ఆఫీసర్లు రానవల మీద ఆఫీసర్లు చర్య తీసుకొని వాళ్లకు నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మేము చెప్పుకున్నాము సమస్యలు అంటే ఆఫీసర్లు రాకపోవడం, మిడిదొడ్డి మండల్ హెడ్క్వార్టర్ డెవలప్ కూడా కాకపోవడానికి కారణము ఆఫీసర్లే. ఆఫీసర్లు పనిచేసినట్లయితే అన్ని సక్రమంగా జరుగుతాయి. దీనికి సంబంధించి మేము ఈరోజు తీర్మానము కరెంటర్లకు ఇచ్చినాము. కొత్త హనుమంత్ దేవాలయం నుండి మన మార్కెట్ దాకా ఫోన్ వేసి వాటికి లైట్లు వేయాలని చెప్పినాం. దానికి సానుకూలంగా స్పందించారు. 2-3 రోజుల్లో పనిచేసి చేయాలి. ఏ గారు డి గారు దీని మీద చర్య తీసుకోవాలి. మేము చాలాసార్లు వినియోగించుకుంటున్నాం. మొన్న రాత్రి అడ్డం పడి చనిపోవడం కూడా అది దెబ్బలాగడం కూడా జరిగింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కుమ్మరి చెరువు కట్ట మీద ఉంది కాబట్టి లైట్ వేసినట్టయితే కొంతమంది ధనులుగా ఉంటారు. అదేవిధంగా అక్కడ వైరస్ ఉన్నందువలన రాత్రి 10-10:30 దాకా చాలా బిజీ రోడ్ అయిపోయింది. తాగినాక పాపం ఎవరైనా కనబడక చెర్లకు పోవడం జరుగుతుంది. దాని ఎంబడే చేయించాలి. ఏదేవిధంగా మెదడులో ఏం సమస్యలు ఉన్నాయో ఆ కొత్త దేవాలయంలో చికెన్ సంబంధించి అవి వస్తున్నారు, అవి కూడా అక్కడ పోయకుండా చూసుకునే గ్రామ పంచాయతీ బాధ్యత. మిగతా సమస్యలు ఏవైతే ఈరోజు తీర్మానం ఉన్నాయో అందులో ఏ ఒక్కటి మిస్ కాకుండా ఈ 15 రోజులలో కంప్లీట్ చేసినట్టయితే 3 రోజులు ధనులు అవుతారు. కొంతవరకు మేలైతుంది. దోమల మందు కొడతలేరు, కొన్ని లైట్లు కూడా వేస్తారు గ్రామ పంచాయతీ వాళ్ళు. ఇవన్నీ చేసినట్లయితే ఊరు మంచిగా ఉంటుంది. దోమల గరిచి మలేరియా కూడా రావడం జరుగుతుంది. చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. కొన్ని అక్కడక్కడ నీళ్లు కూడా రావడం లేదు. నీళ్లు ప్రతి ఇంటికి ఇస్తున్నామని చెప్తున్నాం మేము కూడా, కానీ అయినా అయినప్పటికీ ఇవ్వడం జరుగుతుంది. సర్పంచ్ గారు కానీ సెక్రటరీ గారు కానీ పట్టించుకొని కొన్ని జాగాల్లో నీళ్లు రావట్లేదు. రేపు సర్వే చేసి
రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధించిన అధికారులకు సూచించారు. పెద్దపల్లి మండలంలోని రంగంపల్లి గ్రామంలో ఉన్న రెసిడెన్షియల్ బ్రిడ్జి పాఠశాలను జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ బ్రిడ్జి పాఠశాలలో పనిచేసిన సిబ్బంది వివరాలు హాజరు అంశాలను కలెక్టర్ పరిశీలించారు. మార్నింగ్ పొద్దున రాత్రి ఇక్కడ పడుకోవడానికి బాగానే ఉందా? దోమలు ఉన్నాయా? మెష్ లేదా? మెష్ ఉందా? స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ 6 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ స్టాఫ్ 6 మెంబర్స్ ఉన్నారు. లెర్నింగ్ కెపాసిటీస్ ఎట్లుంది? 5th క్లాస్ అమ్మా, నువ్వు ఏం నడుస్తుంది ఇప్పుడు? హిందీ ఎక్కడ ఉంది కుక్క? తీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో మొదట అర్హుల లిస్టులో పేరు ఉన్నప్పటికీ తర్వాత పేరు తీసేశారు అనే ఆవేదనతో పెట్రోల్ పోసుకుని నీళ్ల ట్యాంక్ ఎక్కిన అట్టూరు గ్రామస్తుడు మామిడి సంతోష్, సరిత డబుల్ బెడ్రూమ్ లో డ్రామాపై మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నిలదీత. స్థానిక 39వ వార్డు మున్సిపల్ నుండి వచ్చిన లిస్టులో 79 అర్హులు కాగా డ్రాకు తీసుకొచ్చిన లిస్టులో 70 మంది అర్హులు ఉన్నారు. ఉంటే ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అన్న పిల్లలు చేయాలి కాదు.
ప్రజలందరూ గమనించాలి. ప్రతి దగ్గర అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని త్వరలో వీళ్ళు మీ దగ్గర కోట్ల రూపంలో వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. ఎందుకంటే మేము మార్నింగ్ 8:00 వచ్చి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు 12 అవుతుందండి. మాకు ఫుడ్ లేదు, ఏమీ లేదు. పోనీ మా ఫుడ్ మీకు బాధ్యత కాదు. నిన్న నైట్ వరకు ఓకే అని చెప్పి ఈరోజు మార్నింగ్ రీజన్ ఏంటి? ఫస్ట్ చెప్పచ్చు కదా మీకు రాలేదు అంటే. రాము కదా, ఆశ పెట్టడం ఎందుకు? మీరు పోయడం ఎందుకండి? అదే మీకు కూడా అల్లే చేసి ఏర్పడుతుందండి. మీకు వచ్చిందే అని చెప్పేసి మళ్ళీ రిజర్వ్ ఏమో ఏర్పడుతుంది. వాళ్ళు ఎవరో కానీ రిజర్వ్ మాత్రం ఖచ్చితంగా చెప్పండి. నేను పేషెంట్ అండి, అయ్యి కూడా ఇక్కడ దాకా వచ్చానండి. తెలుసా, మైనస్ వచ్చిన పేషెంట్ నేను. మీరు ఎవరో కానీ రిజర్వ్ చెప్పండి. మాకు అందులో వెయ్యండి. మీరు చాలా ఖచ్చితంగా మాకు వెయ్యాలి. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రశాంత్ నగర్ లోని రావోస్ ఇంటర్నేషనల్ స్కూల్ పై శాఖపరమైన చర్యలు తీసుకుని వెంటనే స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఈఓకు ఫిర్యాదు చేయడం జరిగిందని జిల్లా అధ్యకులు కొంటు సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. సందర్బంగా ఆయన మాట్లాడుతూ రావోస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు సీబీఎస్ఈ అనుమతులు లేవని, అయినా యథేచ్ఛగా సీబీఎస్ఈ విద్య అందిస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. గోదావరికని ప్రశాంత్ నగర్లో గల రావోస్ ఇంటర్నేషనల్ స్కూల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇవాళ మండల ఎడ్యుకేషన్ ఆఫీస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ ఎడ్యుకేషన్ చెప్తున్నామని, పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా వేలకు వేల డబ్బులు ఫీజుల రూపంలో దండుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ స్కూల్కి ఖచ్చితంగా సిబిఎస్ఈ సిలబస్ అనుమతి అనేది ఇప్పటి వరకు కూడా లేదు. అయినా కానీ మేము సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ అనేది ప్రతి సంవత్సరము విద్యార్థులకు అందిస్తున్నామనే తప్పుడు ప్రచారంతో కూడా ప్రతి సంవత్సరం ఇందులో అడ్మిషన్లు చేసి తల్లిదండ్రులను వారి పిల్లలను తప్పుదోవ పట్టిస్తూ విద్యను వ్యాపారం చేస్తూ వేలల్లో లక్షలల్లో డబ్బులు దండుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి తల్లిదండ్రులను సిబిఎస్ఈ సిలబస్తో మోసం చేస్తున్న ఈ రావోస్ ఇంటర్నేషనల్ స్కూల్ పైన చట్టపర చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మహంకాళి దేవాలయం పంచమ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కజ్వేల్ పట్టణంలో అతి పురాతనమైన దేవాలయము మా గ్రామానికి సంబంధించినటువంటి మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని 5 సంవత్సరాల క్రితము అత్యద్భుతంగా కజ్వేల్ పట్టణ ప్రముఖుల చేత ఒక ట్రస్ట్గా ఏర్పడి ఈ ఆలయాన్ని దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలకందరూ కూడా కొంగు బంగారమైనటువంటి తల్లి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా ఇచ్చేటువంటి అమ్మవారు. అందుకే ఈ 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మహంకాళి నష్టపోరాట తర్వాత గజ్వేల్ పట్టణంలో ప్రతి జూలై మాసంలో ఆషాఢ మాసంలో బోనాలు కూడా గ్రామంలో ఆశేష చినవాయించేత ఈ బోనాల సమర్పణ కూడా ఈ ఆలయానికి తండోపతండాలుగా వచ్చి భక్తజనులందరూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఆలయ వార్షికోత్సవం ఈరోజు పెద్దలు బ్రహ్మశ్రీ నందబాల శర్మ గారి ఆధ్వర్యంలో ఉద్దరించి విశేష కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు, మహిళా మంచి కుంకుమార్చన కూడా జరగడం జరిగింది. అన్నప్రసాద వితరణ కూడా ఇప్పుడిప్పుడే పూర్తి కావడం జరిగింది. నందబాల శర్మ గారి కృషి వల్ల, అలాగే ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కాలువ శ్రీధరరావు గారి ఆధ్వర్యంలో భక్తజనులందరూ కూడా ఈ యొక్క వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఇక్కడ పాల్గొన్నటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులు మా తలకొక్కల రాజుగారు, కొమరవీరు శంకరయ్య గారు, అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ అన్నారు. మంగళవారం గోదావరికని 5 ఇంక్లైన్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ ఆహ్వానిస్తున్నాము. అలాగే మన చెప్పాలి, గట్టిగా చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో దాదాపు 7,000 కోట్ల వరకు ఈ పాఠశాల మన ప్రభుత్వ పాఠశాల కూడా కేటాయించి మొదటి విడతగా సగం వరకు పాఠశాలను మొదటి విడతలో తీసుకొని మిగతా వాటి 2 విడతలో తీసుకొని వాటిని కూడా అభివృద్ధి చేసే క్రమంలో మొదటి విడతలో మన పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 14 జిల్లాల్లోకి వెళ్ళి 2 మోడల్ స్కూళ్ళను తీసుకోవడం జరిగింది. ఆ రామగుండం మండలంలో తీసుకుంటే మన విఠలనార్ పాఠశాల అండ్ రామగుండం ప్రైమరీ స్కూల్ రెండు కూడా మోడల్ స్కూల్లో ఎంపిక కావడం జరిగింది. ఈ మోడల్ స్కూల్లో విషయం ఏంటంటే ముందుగా వీటిలో పని జరిపించి వీటికి నిధులు కేటాయించి వీటిని అభివృద్ధి చేసి దీన్ని మోడల్గా చూసి మిగతా మండలంలో ఉన్నటువంటి మిగతా పాఠశాలను కూడా ఇదే మోడల్లో తయారు చేయించడం కోసం తీసుకున్నటువంటి కార్యక్రమం. తర్వాత ఉపాధ్యాయులకు విద్యార్థులందరూ కూడా నా నమస్కారాలు. మరి ఇందాక సార్ చెప్పినట్టుగా
మన ఊరు మనబడి మనవస్తి మనబడిలో భాగంగా మన రామగుండం మండలంలో 18 పాఠశాలలు ఎంపిక చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా 2 పాఠశాలలను మోడల్ స్కూల్గా తీర్చిదిద్దడానికి ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఇంత తొందరగా ఈ 2 పాఠశాలలు కూడా విఠల్ నగర్ మరియు రామగుండం ప్రైమరీ స్కూల్ అనుకున్న టైంలోనే కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు మౌలిక వసతులను అందించడానికి ఈ కార్యక్రమం అనేది ఈ ప్రాజెక్ట్ అనేది పెద్ద ఉపయోగపడే విధంగా ఉందండి. ఎందుకంటే ఈ గతంలో చూసినట్లయితే ఈ పాఠశాల అంటే కూలిపోయే స్థితిలో కనబడ్డాయి సార్. మరి వర్షం పడ్డా కూడా మొత్తం స్లాబ్ అంతా ఊరుస్తూ పిల్లలు కూర్చోవడానికి కూడా వీలు లేకుండా ఉండేది. మరి ఎప్పుడైతే మన ఊరు మనబడి ఈ ప్రాజెక్టు ద్వారా ఎప్పుడైతే పాఠశాల అనేది ఎంపిక కాకుండా మరి ఇక్కడ ఎటువంటి వసతులు కావాలి అంటే ముఖ్యంగా పిల్లలు కూర్చోవడానికి బెంచెస్ కావచ్చు, తర్వాత స్లాబ్ అనేది పూర్తిగా ఉరిసే స్థితిలో ఉంది, మరి దాన్ని కూడా క్యూర్ చేసి మరి పాఠశాలకు అందించడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థుల సంఖ్యకు సరిపోయే విధంగా టాయిలెట్స్ కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా హ్యాండ్ వాష్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, ప్రతి అవసరం కూడా ఫెసిలిటీస్ కూడా కార్పొరేట్ పాఠశాలకు రీతిగా మన ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడానికి తెలంగాణ గవర్నమెంట్ మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన బస్తీ మనబడి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పేదలకు ఉచితంగా విద్యాభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ యొక్క మనబడి. మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 9,123 స్కూళ్లకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను కేటాయించి ప్రజలందరినీ కూడా భాగస్వాములు కావాలని ఈ యొక్క ప్రాంతం విద్యలో అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమైక్య పాలనలో జరిగినటువంటి విద్యా వ్యవస్థ జరిగినటువంటి వివక్షను పూడ్చడం కోసం ఈరోజు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఈ యొక్క ప్రైమరీ స్కూల్స్ను హై స్కూల్స్ను అభివృద్ధి పథంలో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థికులకు అందరికీ మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూ ప్రతి పాఠశాలలో క్లాస్ రూమ్స్, డైనింగ్ హాల్స్, లైబ్రరీస్, టాయిలెట్స్, ప్రహరీ గోడ, కార్పొరేట్ స్కూళ్ల తరహాలో ఈ యొక్క స్కూళ్లను అభివృద్ధి చేయడమే ప్రధానమైనటువంటి ఏజెండాగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ యొక్క మన ఊరు మనబడి మనబస్తం అనే బడి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో మన రామగుండం నియోజకవర్గంలో ఈరోజు విఠల్ నగర్ పాఠశాలకు సంబంధించి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సంతోషంగా ఈ యొక్క పాఠశాలలో జరుగుతున్నటువంటి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవంగా 7 సంవత్సరాల మన ముఖ్యమంత్రి పాలనలో ప్రతిష్టాత్మకంగా పిల్లలందరూ కూడా ఒక గొప్ప చదువులో ముందుకెళ్తే మన తెలంగాణ ముందుకొస్తుంది. అసలుకి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలంటే, గవర్నమెంట్ ముందుకు రావాలి, తెలంగాణ పిల్లలందరూ కూడా ముందుకు రావాలంటే చదివే ముఖ్యం. అందుకే భాగంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిరిసిల్లలో ఒక ప్రైవేట్ స్కూల్ ఎట్లా అయితే ఉంటుందో అలా గవర్నమెంట్ స్కూల్ని తీర్చిదిద్ది, గంభీరావుపేటలో తీర్చిదిద్ది. అదైతే చూస్తే ఖచ్చితంగా మేము ఒక పాత స్కూల్ మన సెక్రాట్ స్కూల్ అయినా సింక్లేర్ స్కూల్ అయినా ఏదైతే ఉండదో ఆ విధంగా ఆ స్కూల్ని గవర్నమెంట్ స్కూల్ని తీర్చిదిద్ది. ప్రతి ఒక్క ఏ పిల్లలు అయితే ప్రైవేట్ స్కూల్కి వెళ్తా అనుకుంటారో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్ చదివి అత్యధిక మార్కులతోటి వాళ్ళు పాస్ అయ్యే విధంగా లెక్చరర్స్, టీచర్స్ కానీ అన్నింటినీ కూడా రొటీన్ చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి.
मन ऊर मन बड़ी कार्यक्रम मन रामगुंड में पच्चीस स्कूल इंप्रूव चेयरानी दांट्लो भागंगा मुंदुगा रेंडु स्कूल्स ఈరోజు మన రామనగర్ స్కూల్ ని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమంటే మన ఎమ్మెల్యే గారు మన రామగుండంలో మన కోరుకంటి చంద్ర గారు విద్యా వైద్యం అంటే మన రామగుండంలో ముందు ఉండాలనే ఉద్దేశంతోని ఫస్ట్ స్కూల్స్ తర్వాత ప్రజలందరికీ ఉపయోగపడేలా వైద్యం అంటే మెడికల్ కాలేజ్ అంటే రెండు మన రామగుండంకు ఇప్పుడు వచ్చేసాయని చెప్పి చెప్పుకోవచ్చు. స్కూల్లో పిల్లలకు చదువు ఎంత ముఖ్యమంటే వాళ్ళు ఇక్కడి నుంచి మంచిగా చదువుకొని పైకి వెళ్ళి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి వాళ్ళ భవిష్యత్తు ఈ స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి స్కూల్స్లో కావాల్సినవన్నీ వసతులన్నీ ఖచ్చితంగా స్కూల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మన స్కూల్లో బ్లాక్ బోర్డ్స్ దగ్గర నుంచి బెంచెస్ దగ్గర నుంచి టాయిలెట్స్ దగ్గర నుంచి మన స్కూల్ బిల్డింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఎటువంటి స్కూల్ బిల్డింగ్ వల్ల కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని గవర్నమెంట్ తరఫున మన ఎమ్మెల్యే గారు కొండ చంద్ర గారు చేయించి అన్ని వసతులు తాగే నీరు దగ్గర నుంచి బ్లాక్ బోర్డ్ దగ్గర నుంచి. జిల్లాలో ఉన్న 11,952 మంది ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ తెలిపారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో 15 మార్చి నుంచి ఏప్రిల్ 1 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుందని ఉదయం 8 గంటలకు పిల్లలను సెంటర్లోకి అనుమతిస్తామని పరీక్షా కేంద్రాల పరిసరాలలో 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. పెద్దపల్లి జిల్లాకి సంబంధించి మనకి ఈ 15th of March టు 1st of April ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ స్టేట్ నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకి సంబంధించి మనకి 11,952 స్టూడెంట్స్, 11,952 స్టూడెంట్స్ బోత్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఈ ఎగ్జామ్స్కి అపేర్ అవబోతున్నారు. ఈ ఎగ్జామ్స్ నిర్వహించడానికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ 25 సెంటర్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్గా గుర్తింపు చేసి అక్కడ వేరియస్ అమ్యూనిటీస్ అండ్ అరేంజ్మెంట్స్ ఇన్ ప్లేస్ పెట్టడం జరిగింది. పిల్లలకి ప్రాపర్గా ఎగ్జామినేషన్ రాయడానికి వాళ్ళకి ఫర్నిచర్ కానీ అదర్ అమ్యూనిటీస్ లైక్ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా పకడ్బందీగా మేము చూసుకుంటున్నాము. పిల్లలకి అండ్ వాళ్ళ పేరెంట్స్కి తగు సూచనలు కొన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున తెలియపరుస్తున్నాను. మనకి ఆల్ అలాంగ్ ది ఎగ్జామినేషన్ డేస్ సెక్షన్ 144 విల్ బీ ఇన్ ప్లేస్ అండి. ఆల్ జెరాక్స్ సెంటర్స్ ఎనీ మ్యాల్ ప్రాక్టీసెస్ కానివ్వకుండా పరిసరాల ప్రాంతాల్లో ఉన్న అరౌండ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ సెక్షన్ 144 విల్ స్ట్రిక్ట్లీ బీ ఇన్ ప్లేస్. ఎనీ మ్యాల్ ప్రాక్టీసెస్కి అవ్వకుండా క్లియర్ కట్ ఫ్రిస్కింగ్ అండ్ పోలీస్ బందోబస్త్ విల్ బీ దేర్. ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ అని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎనీ మ్యాల్ ప్రాక్టీసెస్కి తావు లేకుండా మేము పకడ్బందీగా నిర్వహిస్తున్నాము. మీరు కూడా అది క్లియర్గా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ ఓన్లీ ఎగ్జామినేషన్ కోసము రావాల్సిందిగా కోరుతున్నాము. ఎనీ మ్యాల్ ప్రాక్టీస్ విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్లీ. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. 8 నుంచి పిల్లలు కెన్ ఎంటర్ ద సెంటర్స్. ఎనీ గ్యాడ్జెట్స్ కానీ ఎనీ నోట్స్ కానీ నథింగ్ విల్ బీ అలౌడ్. హాల్ టికెట్స్ కూడా కాలేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని ఇప్పటి వరకు చెప్పినాము. ఇప్పుడు టుడే అండ్ టుమారో డైరెక్ట్గా కూడా డౌన్లోడ్ చేసే ఫెసిలిటీ స్టేట్ ఇస్తూ ఉంది. పిల్లలు కూడా అందరూ కూడా ప్రాపర్గా హాల్ టికెట్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి తెలియపరిచేందుగా మేము కోరుతున్నాము. స్టేట్ నుంచి దేర్ ఇస్ అ హెల్ప్ లైన్
హెల్ప్లైన్ నంబర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫర్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ ఇష్యూస్ స్టేట్ హెల్ప్లైన్ 040-2460-1010. జగిత్యాల జిల్లా కొడిమిహల మేజర్ గ్రామ పంచాయతీలో చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా సందర్శించారు. అలాగే ప్రజల ఆరోగ్యాల గురించి అడిగి మరీ తెలుసుకుని ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రెస్ట్ ఇవ్వాలి కదా. సఫిషియంట్ సప్లై దిస్ ఇస్ టాటూ అండ్ ప్లీజ్ గ్లాసెస్. మీరు వాళ్ళ మైండ్ సెట్ మారుస్తలేరు. కన్సీవ్ అయినప్పటి నుంచి సిజేరియన్ చేయకూడదు, నార్మల్ డెలివరీ అయ్యాయి అని. ప్రైమీస్ కూడా సిజేరియన్ అవుతుంది. జగిత్యాల హైయెస్ట్ సిజేరియన్ ఎక్కడైనా సిజేరియన్స్ వద్దు, నార్మల్ డెలివరీకి మీరు ప్రమోట్ చేయాలి. అర్థమైందా? జిల్లా అన్ని రంగాల్లో మంచిగా ఉంది, దీనిలో కూడా మంచిగా ఉంది. కంటి తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలిసి 18th of January నాడు గౌరవ సీఎం గారు తెలంగాణకి కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. తర్వాత 19th జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం అనేది మనం చేపట్టడం జరిగింది. దీనికోసం 46 teams మనం కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. అర్బన్ అండ్ రూరల్ అంటే గ్రామ పంచాయత్ వారీగా, అదేవిధంగా మున్సిపాలిటీలో వార్డ్ వారీగా ఒక షెడ్యూల్ ప్రకారం మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు వరకు జిల్లా వ్యాప్తంగా 153 రూరల్ ఏరియాస్లో, అదేవిధంగా వార్డులకి సంబంధించి 80 అర్బన్ ఏరియాస్లో టోటల్ 233 క్యాంప్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మన టార్గెట్ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ టెస్టింగ్ అనేది చేపించాలనేది గవర్నమెంట్ లక్ష్యం. దీనిలో భాగంగానే జిల్లా టార్గెట్ మనం చూసుకుంటే 6.60 lakhs మందికి మనం చేపించాలి. దీనిలో భాగంగా ఈ రోజు వరకు మనం చూసుకుంటే 2.84 అంటే 284,000 మందిని మనం ఆల్రెడీ టెస్టింగ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 42,000 రీడింగ్ క్లాసెస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. రీడింగ్ అంటే ఎవరికైతే జస్ట్ రీడింగ్లో ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి అప్పటికప్పుడే రీడింగ్ క్లాసెస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా కంటికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి అప్పటికప్పుడే మందులు ఇవ్వడం, ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కూడా ఈ రోజు వరకు మనం 20 కూడా మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 87% ప్రైవేట్లో సిజేరియన్స్ కావడం జరిగింది. అదేవిధంగా మన పిహెచ్సిలో కూడా అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కూడా సిజేరియన్ పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు మనకి సమాచారం ఉంది. దానికి కోసం మహిళలకి అందరికీ కూడా ఎవరైతే ఫస్ట్ ట్రై సెమిస్టర్లో ఉంటారో అప్పటి నుంచే మనం వాళ్ళని మోటివేట్ చేయాలి నార్మల్ డెలివరీ కోసం అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఈ మహిళా క్లినిక్స్ని, ఎందుకంటే మహిళలు హెల్దీగా ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుందని మన అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించిన విలేజ్ ఆర్గనైజేషన్లో కూడా ఈ సంబంధించిన టాపిక్ పైన డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మండల్లో అదేవిధంగా మండల్లో ఎప్పుడైతే మీటింగ్స్ జరుగుతాయో మహిళల్లో గౌరవ సర్పంచులు, గౌరవ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళు కూడా క్లినిక్స్ గురించి చెప్తూ, అదేవిధంగా దాన్ని ఇంపార్టెన్స్ హెల్త్ గురించి ఇంపార్టెన్స్ చెప్తూ ప్రతి ఒక్కరిని ఈ మహిళా క్లినిక్స్కి ఇచ్చేసి వాళ్ళు హెల్త్ చెకప్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఈ 5 కేంద్రాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ చాలామంది మహిళలు వాళ్ళయి వాళ్ళు తెలుసుకొని ఈ మహిళా క్లినిక్స్కి రావడం జరుగుతుంది. సో తప్పనిసరిగా ఎవ్రీ ట్యూస్డే 9 to 4 PM ఈ ఫెసిలిటీని అందరూ కూడా అవైల్ చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. జ
జర్నలిస్ట్ వేణుగోపాలరావుపై జరిగిన దాడి బుగ్గారం ప్రెస్ క్లబ్ కన్వీనర్ గౌరీశంకర్, సీనియర్ జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి మండిపడ్డారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మిట్పల్లి ఆంధ్రజ్యోతి విలేకర్ గోపాలరావుపై మన రాత్రి శనివారం గుర్తు తెలియని వ్యక్తుల చేత దాడి చేయించిన దుండగులను వెంటనే శిక్షించాలని అన్నారు. మెట్పల్లి ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడిని ఇలాంటి దుండగులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను సార్. మరి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇలాంటి దాడులు ఇంకోసారి జరగకుండా వెంటనే ఆ దుండగులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. మట్టి స్టేషన్ బిల్లు అది ఇవ్వకుండా రిమాండ్ చేసి కఠినమైన శిక్షలు పడేటట్టుగా చేస్తే ఇంకోసారి దాడులు జరగవు. మరి భావజాల వ్యాప్తి, జర్నలిస్టుల వృత్తికి ఆటంకం కలుగుతుంది, స్వేచ్ఛ లేకుండా పోతుంది. కాబట్టి వీటిపైన మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. Na 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 na